హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం మార్నింగ్ 8 అయిందండి. మా పాప వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాను. తను మా పాప వీళ్ళకి జపనీస్ స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి యూనిఫామ్ ఉండదు, డ్రెస్ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళొచ్చు స్కూల్కి. కాకపోతే బ్యాగ్ మాత్రం అందరు పిల్లలు ఇలాంటి బ్యాగే వేసుకుంటారు, జపనీస్ స్కూల్లో చదివే పిల్లలందరూ. మన దగ్గరేమో స్కూల్లో చదివే పిల్లలందరికీ యూనిఫామ్ ఉంటుంది, బ్యాగ్ మాత్రం ఏదైనా వేసుకోవచ్చు కదా. ఇక్కడేమో కలర్ డ్రెస్ వేసుకోవచ్చు, బ్యాగ్ మాత్రం ఖచ్చితంగా అందరూ ఒకేలాంటి బ్యాగ్ వేసుకోవాలి. ఈ బ్యాగ్కి చాలా స్పెషాలిటీ ఉందన్నమాట. అండ్ నేను ఇప్పుడు మా పాప వాళ్ళ స్కూల్కి ఎందుకు వెళ్తున్నానంటే, ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఒక కుండీలో చిన్న చిన్న మొక్కల్ని పెంచడం ఎలా అని నేర్పించారు. టమాటో మొక్కల్ని పెంచిందనమాట, పేరెంట్స్ని వచ్చి ఆ మొక్కని తీసుకెళ్ళమని చెప్పారు. నేను అందుకే ఇప్పుడు వెళ్తున్నాను, మీకు కూడా చూపిస్తాను. సో ఇది మా పాప బ్యాగ్, దీన్ని రాందో సెరు అంటారు. ఇక్కడ జపనీస్ పిల్లలు చాలామంది ఇంకా స్కూల్కి వెళ్తున్నారు, వీళ్ళందరూ కూడా సేమ్ ఇలాంటి బ్యాగే వేసుకుంటారు. నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఇప్పుడు మార్నింగ్ 8:00 వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అవుతుంది. బ్యాగ్స్ చూడొచ్చు మీరు. అందరివి సేమ్ ఒకేలాంటి బ్యాగ్స్ ఉంటాయి, కాకపోతే కలర్స్ డిఫరెంట్గా ఉంటాయండి బ్యాగ్స్వి. అండ్ ఇక్కడ స్కూల్కి వెళ్ళే దారిలో మనకి అక్కడక్కడ కొందరు నిలబడి కనిపిస్తూ ఉంటారు. చూడొచ్చు ఇక్కడ ఒకరు కనిపిస్తారు కదా, సీనియర్ సిటిజన్. వీళ్ళు ఏంటంటే వాలంటీర్స్ అన్నమాట. స్కూల్కి పిల్లలు వెళ్ళేటప్పుడు రోడ్ పైన అక్కడక్కడ నిల్చొని వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు. డిసిప్లిన్డ్గా స్కూల్కి వెళ్ళేటట్లు పేరెంట్స్ మనం ఎవరైనా వాలంటీర్స్గా ఉండొచ్చు. సో జపనీస్ స్కూల్లో చదివే పిల్లల ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఇలా వాలంటీర్స్గా చేయొచ్చు. మామూలుగా వీళ్ళు మార్నింగ్ టైంలో అండ్ ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మనం స్కూల్కి వెళ్ళే దారిలో అక్కడక్కడ నిల్చొని పిల్లల్ని విష్ చేయడము. అండ్ ఎవరైనా పిల్లలు కొంచెం డల్గా కనిపించినా ఏడుస్తూ స్కూల్కి వెళ్తున్న వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడము, వాళ్ళని కొంచెం కన్విన్స్ చేయడం చేస్తూ ఉంటారు. చాలా వరకు అయితే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, రిటైర్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళు ఇలా వాలంటీర్స్గా చేస్తూ ఉంటారండి. ఇప్పుడు నేను వీళ్ళ స్కూల్కి వచ్చేసానండి. ఇక్కడ గ్రౌండ్ పక్కన ఒక దగ్గర పెట్టేశారు కుండీలో. సో ఇక్కడ ఉంది మా పాప పెంచిన మొక్క టమాటో. దీనికి ఇక్కడ చిన్న టమాటో కూడా ఉంది, మీరు చూడొచ్చు. దీన్ని నేను ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాలన్నమాట. వర్షం పడుతుందండి, అందుకే ఇక్కడ మనకి గ్రౌండ్ అంతా కూడా తడిగా కనిపిస్తుంది. అండ్ అక్కడక్కడ వాటర్ కనిపిస్తున్నాయి. ఇక్కడ సైడ్కి అన్నీ మనకి చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా స్కూల్లో చిన్న చిన్న పిల్లలు పెంచుతారన్నమాట. పిల్లలకి నేర్పించడం కోసం మొక్కల్ని పెంచడం ఎలా అనేది ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి స్కూళ్ళల్లో. స్కూల్లోనే మొక్కల ఇంపార్టెన్స్ చెప్పేసి వాళ్ళకి ఎలా పెంచాలి మొక్కల్ని, వాటిని ఎలా కేర్ఫుల్గా చూసుకోవాలి అని చెప్పడం, రోజు వాటర్ పెట్టడము, వాటికి ఏమైనా ఆకులు కానీ ఏదైనా పాడైపోతే వాటిని అప్పుడే కట్ చేయడము, ఇవన్నీ నేర్పిస్తారన్నమాట. సో చూసారు కదా రోడ్లన్నీ మొత్తం తడిగా ఉన్నాయి, నిన్నటి నుంచి విపరీతమైన వర్షం పడుతుంది. ఇక్కడ ఒక వెండింగ్ మిషన్ కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ ఇంకొక వెండింగ్ మిషన్ ఉంది. ఇక్కడ ఇవి చాలా కామన్గా కనిపిస్తాయి. స్కూల్ నుంచి ఈ మొక్కని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా బాల్కనీలో కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేశాము. అండ్ ఇక్కడ మనకి ఒక వాటర్ బాటిల్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మనం ఈ మొక్కకి ప్రతిరోజు వాటర్ పోయకుండా బాటిల్లో వాటర్ పోసేసి ఇందులో పెట్టేయాలి. ఈ బాటిల్కి ఇక్కడ హోల్స్ ఉంటాయి, ఈ హోల్స్లో నుంచి వాటర్ అనేది ఇక్కడ పడి రూట్స్కి తగులుతాయి అన్నమాట.
అండ్ ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నన్ను చాలామంది అడిగారండి, జపనీస్ స్కూల్లో చదువుతో పాటు వాళ్ళకి ఇంకా నేర్పించే యాక్టివిటీస్ ఏంటి అని. మొక్కల్ని పెంచడం కూడా ఒక యాక్టివిటీనే కదా, అందుకే ఈరోజు నేను మీకు ఇది చూపిస్తున్నాను. అండ్ ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి, అవన్నీ ఏంటి అనేది నేను నా ఫ్యూచర్ వీడియోస్లో ఇలా చూపిస్తాను. మీ ఒపీనియన్ని నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్. సాయనారా మా టైమ్ షో.